ఇక రెండో విషయం ఏందంటే నిన్న మునుగోడులో జరిగినటువంటి మునుగోడు నియోజకవర్గం పలివేల గ్రామం ఏదైతే ఉందో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇన్చార్జ్ గా ఉన్నటువంటి పలివేల గ్రామం అది ఈటల రాజేందర్ గారి అత్తగారు ఊరు అదే అత్తగారు ఊరు ఆ ఊర్లో నిన్న భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన సతీమణి ఆయన వాళ్ళంతా ప్రచారం నిర్వహిస్తా ఉంటే ఏది సాయంత్రం 5 గంటల లోపు ముగించాలన్న సందర్భంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేటువంటి దొంగ ఈడియట్ గుండా నిన్న కొంతమంది ఆ కొంతమందికి బాగా దాగిపిచ్చి పాపం ఆ ఈటల రాజేందర్ గారి సతీమణి పైన ఆయన పైన దాడి చేయించడానికి అనేక ప్రయత్నాలు చేసిండు రాళ్ళతో విసిరుగొట్టించిండు కట్టెలతో దాడులు చేయించిండు ఈ ఆఖరికి పల్లా రాజేశ్వర రెడ్డికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ ఊర్లో ఊర్జనమే తిట్టిరు సిగ్గుండాలే కదా యాడికిన వచ్చినవరా నువ్వు ఆ మా ఊర్లే సిచ్చి పెడుతున్నావు అని చెప్పి జనమే తిట్టే కాడికి వచ్చింది పల్లా రాజేశ్వర రెడ్డి స్వయంగా కట్టె పట్టుకొని ఇగో ఇగో చూడ్రి మీటింగ్ ఆడ బీజేపీల మీటింగ్ అయితుంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఇగో పబ్లిక్ ను తీసుకొని పోతా ఉన్నాడు మీటింగ్ బీజేపీల మీటింగ్ ఆగు ఆడ అయితే ఉంటే అగోళ్ళకి జరుగుతా ఉన్నాడు చూడ్రి పల్లా రాజేశ్వర రెడ్డి పోయి అన్నకు జొర్రి ఆడ పంచాయతీ లేపి 50 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి పలివేల గ్రామంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఇగో ఈ విధంగా దాడులు జరిగినాయి పాపం అగో ఎట్లా కొట్టిరు చూడిగా అయితే పల్లా రాజేశ్వర రెడ్డి కొట్టింది కూడా ఎవరినో కాదు మళ్ళా కొట్టింది కూడా ఎవరినో కాదు గతంలో తన అనుచరుడిగా ఉన్నటువంటి ఇగో ఈ గడ్డం సాయి ఉన్నాడు కదా గడ్డం సాయిని ఆ కట్టె తీసుకొని పల్లా రాజేశ్వర రెడ్డి నెత్తివలగొట్టిండు ఈ గడ్డం సాయి టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు చూడలేక టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గాలు చూడలేక ఈ పలివేల గ్రామంలో ఈటల జమునమ్మ గారికి అండగా నిలబడుతూ ఆ గ్రామంలో ఆ బీజేపీ కార్యకలాపాలు నిర్వహిస్తుండు పల్లా రాజేశ్వర రెడ్డి కట్టె తీసుకొని వచ్చి ఇగో ఈ ఈ సాయి నెత్తివలగొట్టిండు గడ్డం సాయి గడ్డం సాయి ఇడు ఉన్నాడు ఒకసారి రండి ఇగో ఇగో ఈయనే గడ్డం సాయి పల్లా రాజేశ్వర రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉండే ఒకప్పుడు అటువంటి మనిషి పైన పల్లా రాజేశ్వర రెడ్డి కట్టె తీసుకొచ్చి నెత్తివల కొట్టిండు అసలు ఏం జరిగిందన్న ఈటల రాజేందర్ గారు వారి పలివేల గ్రామం అయినటువంటి అత్తగారు ఊరికి ప్రచారానికి నిమిత్తంలో రావడం జరిగింది అప్పటికే ప్రచారం ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎదుటిగా దాడి చేయడానికి టీఆర్ఎస్ నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలని మీదికి వస్తూ ఉంటుంటే ఎంబడే రాజేంద్రన్న గారు మొన్న అదే ఊరికి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదే విధంగా మీరు దురుసుగా ప్రవర్తించారు. మీరు ఇది తగదు సుమా, మీరు వెనక్కి తీసుకోవాలని పోలీసు వారిని గట్టిగా చెప్పడంతో వాళ్ళని వెనక్కి తీసుకురు. తీసుకున్న వెంటనే అక్కడి నుంచి ఇంకో బృందం 200 మంది మరి పెద్ద సురేషన్ రెడ్డి అక్కడి నుంచి 200 మందిని వేసుకొని వచ్చి డైరెక్ట్ రాళ్లతోని కట్టెలతో దాడి చేస్తుంటే ఆ సందర్భంలో ఇక్కడ ఉన్న వారి కార్యకర్తలు అందరూ కూడా ఈటల రాజేందర్ గారిని వారి సతీమణిని కాపాడడానికి చాలా మంది కార్యకర్తలు వారిని అనుకున్నారు. అయితే అక్కడ నుంచి వాగ్వాదం దిగిన తర్వాత ఒకటేసారి వాళ్ళు బండ్ మొత్తం సంచలన రాళ్ళు నింపుకొని వచ్చి రాళ్ల వర్షం కురిపించడం స్టార్ట్ చేసారు. రాళ్ల వర్షం కురిపించిన వెంటనే అరే ఆపండి అని చెప్పేసి పెద్ద సురేష్ రెడ్డి పల్లా రాజేశ్వర టీమే దగ్గరుండి అంతకుముందు 2 రోజుల ముందు కూడా జమునమ్మ ప్రచారం చేస్తుంటే కూడా జమునమ్మ మీదకి జనం వచ్చారు. చందు అని ఆయన ఆధ్వర్యంలో చాలా మందిని తీసుకొని వచ్చిండు. వచ్చి మీదకి వస్తుంటే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేశారు. అప్పుడు అది అక్కడ గడిచిపోయింది. ఏసీపీ గారిని సార్ పర్మిషన్ తీసుకుని మా పర్మిషన్ తీసుకున్నారు ఇక్కడ నుంచి ఒక టీఆర్ఎస్లు వస్తారు ఇక్కడ నుంచి ఒక టీఆర్ఎస్లు వస్తారు ఈ పర్మిషన్ తీసుకున్న దగ్గర వీళ్ళు ఏం సార్ అంటే ఏసీపీ గారు కూడా అమ్మ మీరు కరెక్టే ఉన్నారు కొంచెం సేపు కరెక్ట్గా ఉండండి నేను ఒక 5 నిమిషాల్లోనే నేను పూర్తిగా బెటాలియన్ పిలిపిస్తున్నాను కొంచెం ఒక 5 నిమిషాలు లోపకి ఇవ్వటండి ఇది చాలా తప్పు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఏసీపీ గారు చెప్పారు. ఏసీపీ గారిని కూడా కొట్టడం జరిగిందని తెలిసింది. వారు కూడా చాలా బాధపడ్డారు. పూర్తిగా పోలీస్ వాళ్ళకే ఇంకెక్కువ రాళ్ళ దాడిలో పోలీస్ వాళ్ళే ఎక్కువ దెబ్బలు తగిలినాయి. మాకు ఇంకా మా సైడ్ నుంచి ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా చాలామంది 20 నుంచి 30 మంది దెబ్బలు తగిలినాయి. అయితే పల్లా రాజేశ్వర రెడ్డి ఎప్పుడైతే సీన్లోకి ఎంటర్ అయినరో అక్కడికి వెళ్ళి ఇట్లా చూస్తున్నట్టు చూసి నా మీదకి డైరెక్ట్ నా గల్లా పట్టుకొని నెత్తి జుట్టు పట్టుకొని నా మీద డైరెక్ట్ అటాక్ చేయగానే ఆయన దగ్గర ఉన్నటువంటి 50-60 మంది నన్ను ఒకటేసారి ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. నేను 10 సంవత్సరాలు ఆయన అనుచరుడుగా ఒక పల్లా రాజేశ్వర రెడ్డికి నా గురువుగా భావించినటువంటి వ్యక్తి కనీసము కనికరం లేకుండా ఒక ఓటు పోతుందని ఓడిపోతున్నాను ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి మీద దాడి చేయడం నేను ఈ రోజు కూడా టీఆర్ఎస్ఏ ఈ రోజు వరకు కూడా నేను టీఆర్ఎస్ అభ్యర్థినే టీఆర్ఎస్ మనిషినే ఎందుకంటే
నేను టీఆర్ఎస్లో బాధపడుకుంటూ ఒక తెలంగాణ ఉద్యమానికి అన్యాయం జరిగిందని చెప్పేసి టీఆర్ఎస్లో ఉంటూ కూడా ఉద్యమకాడికి నేను బయట నుండి సపోర్ట్ చేస్తున్నా ఆ పలివేల గ్రామంకి వెళ్ళి. కానీ ఈరోజు నువ్వు టీఆర్ఎస్ వ్యక్తినై ఉండి కూడా నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసినావు అంటే యువకులారా ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళకి కావాల్సింది ఓట్లు, ఓట్లుంటేనే వాళ్ళకి వీళ్ళకి కావాల్సింది డబ్బులు, అంతే తప్ప మనం యువకులము మనకేమైతే. మీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి ఏం పిలుపునిస్తావు? నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, యువక టీఆర్ఎస్ యువకులందరూ కూడా రేపు మీకు కూడా ఇదే జరుగుతుంది. నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా ఉద్యమకారుడికి నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను ఈరోజు ఈ విధంగా బలి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు నిజంగా చెప్తా ఉన్నాను, అదంతా చూస్తుంటే ఆ సినిమా చూస్తుంటే పెట్రోల్ కూడా ఇచ్చింది 5 లీటర్ పెట్రోల్, అది పెట్రోల్ గుంజేసుకురు ఊరోలు. అయితే పూర్తిగా రాజేంద్రని సంపన్నికనే వచ్చిన వాడికి ఈటల రాజేంద్రనని ఆయన వ్యక్తిగత ఎదుగుదలని తట్టుకోలేక ఇక డూఆర్డై ఈ ఎలక్షన్ పోయిందనుకో ఇక కథం అయిపోతుంది. ఎందుకంటే 100 మంది వచ్చారు కదా నాడికి, మొత్తం 100 మంది వచ్చి పనిచేస్తారు. ఇక 101 కేసీఆర్ కూడా వచ్చింది, 101 మొత్తం 101 కౌరుల్లాగా అందరూ వచ్చారు. ఈ ఓడిపెట్టే ఉన్నాము, ఇక్కడ పాండవులు మన కౌరులు ఎలా గెలుస్తామని. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమంటావా ఓడగొట్టమంటావా? నేను మొత్తం వాడిలో 125 మంది యువత ఉన్నారు, మీరందరూ కూడా ఆనాడు మా తిన్మార్ మల్లన్న కూడా మీరు ఓటేయక తప్పు చేసినారు. ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఒక్క స్త్రీ ఒక్క కొన్ని కానీ ఉద్యోగం ఇచ్చిన ఒక నోటిఫికేషన్ ఈ పక్షి నుంచే గొంతునారు గెలిపించుకుంటే ఈరోజు మన వైపు ఉంటుండే. కొంచెం అవగాహన తెచ్చుకోండి యువకులందరూ కూడా. ఈరోజు నాకు బలే, నాకు జరిగిన అన్యాయం మీకు జరగొద్దు, రేపు మీ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది, దయచేసి అర్థం చేసుకోండి. తిన్మార్ అన్న ఆ రోజు గెలిపించుంటే మనకి ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది. మనం ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా, ఈ యువకులందరం కూడా 18 నుంచి 30 సంవత్సరాలు అందరం కూడా ఒక్క సైడ్కు ఇట్లా ఒరిగినామనుకోండి పల్లా రాజేశ్వర రెడ్డి కాదు కేసీఆర్ వల్ల కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్తున్నాను. ఈ రోజు నుంచి క్యూ న్యూస్ నుంచి నేను ఆన్సర్ ఈరోజు క్యూ న్యూస్ నుంచి నేను ఒక విషయం చెప్పబోతా ఉన్నాను. ఈ రోజు నుంచి నేను టీఆర్ఎస్కి రాజీనామా చేస్తా ఉన్నాను. 100% ఇక టీఆర్ఎస్ అనేది లేదుగా. ప్రతి యువకుడు కూడా నైట్ టీఆర్ఎస్ అని మాట్లాడాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ని ఖతం చేయాలి మనము 100%. నేను బీజేపీని సపోర్ట్ చేయాలని అనట్లేదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వం మనం మన గళాన్ని వినిపించుకోవడానికి అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆ రోజు రాజేంద్ర తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్లయితే అసెంబ్లీలో మాట్లాడో ఆ మాట్లాడడానికి ఒకరిని పంపించాలి కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారిని 100% మనము గెలిపించాల్సిన అవసరం ఉంది. యువత అంతా కూడా ఇలాంటి అరాచక పాలన ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా డబ్బుకి అలా యొక్క అధికారాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. కాబట్టి ఎంతసేపటికి మనం కార్యకర్తలాగా వాళ్ళకి పనిచేయాలి తప్ప వాళ్ళని మనం ప్రశ్నించినట్టయితే తప్పకుండా మన పాత్రలు దొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, నిన్ను గురువు భావించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు కూడా మీరంటే నాకు అంతే గౌరవం ఉంది. నేను తలుచుకుంటే అప్పుడే నేను మీరు చేయగలుగుతాను, కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, నా మీద 60 మందితో నా మీద దాడి చేయించినారు, ఎంతవరకు ప్రభావం. ఇగో వీడే జుట్టు పట్టుకొని గల్ల పట్టుకుని ఉన్నది, నా ఆత్మ ఎంత ఘోషించిందో నీకే తెలుస్తుంది. తప్పకుండా దాని పరిణామాలు మీరు ఏ విధంగా అనుభవించారో ఆ విధంగా అనుభవిస్తారు. నాకు నా కుటుంబానికి ఏం జరిగినా నువ్వే బాధ్యత, గుర్తుపెట్టుకో. రేపు నన్ను సంపిస్తా అంటున్నావంట, కొట్టిపిస్తా అంటున్నావంట, నన్ను సంగతి ఏదో చూస్తా అంటున్నావు, నన్ను గుండా అంటున్నావు. గుండానా? నేను ఒక విద్యా సంస్థ నడుపుకుంటున్నటువంటి సత్యసాయి స్కూల్స్ నడుపుకుంటున్నటువంటి ప్రిన్సిపల్ నేను గుండానా? రా నా ఏరియాకి రా, అప్సిగూడకి, నీకు తెలియదా నా నన్ను ఎంబడబెట్టుకునేగా ప్రచారంలో తిరిగినావు నువ్వు, నన్ను ఎంబడబెట్టుకునే కదా నువ్వు 2 సార్లు ప్రచారం చేసినావు. 10 సంవత్సరాలు నా జీవితాన్ని నాశనం చేసినావు, నాకు టికెట్ ఇప్పిస్తా టికెట్ ఇప్పిస్తా అని చెప్పేసి 10 సంవత్సరాలు నా జీవితాన్ని నాశనం చేసినావు. ఒక్కసారి ఆలోచించండి యువకులారా, ఇది మీ అందరికీ తెలుసు, అప్సిగూడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. ఆ పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేను ఏ విధంగా ఉన్నానో మీ అందరికీ తెలుసు, మీరు ఒక్కసారి ఆలోచించండి. అంత గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఈరోజు దాడి చేసిందంటే ఇక అర్థం చేసుకోండి, ఎవరికి విలువలేదు ఈ సమాజంలో. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి, వాళ్ళు ఎట్లయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని పెట్టుకురో పోనీయాలి నాశనం, కానీ టీఆర్ఎస్ని ఈ తెలంగాణ నుంచి తీసిపడేయాలని ఈ యొక్క తిన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నాయకులని ప్రశ్నించే నాయకులని మనం ప్రోత్సహించాలి. యువకులంతా ఏకదాటి కావాలి. అసలు ఆ రోజు తెలంగాణ కోసం 1200 మంది యువకులు ఎట్లయితే ప్రాణాలు అర్పించినో మనందరం కూడా ఇప్పుడు అదే కంకణం కట్టుకోవాలి. ఎక్కడ వినూత్నం దేశంలో యువకులందరూ కలిసి రాజ్యాంగాన్ని మార్చుకున్నారు, మన యువకులు ఒక అందరం కలిసి చేసుకుంటే ఈ తెలంగాణ మార్చుకోలేమా? 100% ఈ యొక్క యువకుల రాజ్యం రావాల్సిందే, యువకులందరూ కూడా ఏకదాటి కావాల్సిందే. మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు మనం తెచ్చుకుందాం. అంతకుముందు తెలంగాణ రావాలని చెప్పి ట్యాగ్ లైన్తో నైన్ వచ్చిండో, యువకులందరం కలిసి మనం తెచ్చుకుందాం అన్న, మనం చేసుకోలేమా? ఈరోజు ఇంత పెద్దటువంటి యువకులకు ఈరోజు ఒక్క ఉద్యోగం లేదు, వేసిన నోటిఫికేషన్లో కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒక రూమ్లో కూర్చొని రాపించారట. ఏంది పరిస్థితి? ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో యువకులు అన్యాయం జరుగుతుంటే మనం తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనం ఈ క్షణం మీరు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారు 100%. ఈ క్యూ న్యూస్ల నుంచి నేను పిలుపునిస్తున్నా, నేను రాజీనామా చేస్తున్నా. మా అప్సిగూడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మరి అంబర్పేటలో గతంలో నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రోత్సహించినటువంటి మా కేటీఆర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, 100% అంబర్పేట, మరి అదేవిధంగా రామంతపూర్, అప్సిగూడ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అభిమానులు అందరూ కూడా పిలుపునిస్తున్నా. 100% వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో
నడిచేదే లేదు. ఇగో ఇది గడ్డం సాయి నమ్మినటువంటి నమ్మిన కోసం పనిచేస్తే ఇగో సొంత అనుచరుణ్ణే కట్ట తీసుకొని తలవల కొట్టిందంటే ఎటువంటి మనిషో మీరు అర్థం చేసుకోరు. పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారంలో నన్ను వాడుకున్నాడు. ఇగో ఇగో సొంత అనుచరుని కొడతాడా? ఇగో ఈ గడ్డం సాయినే నెత్తివల కొట్టిండి. వెంటనే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు. వాళ్ళ భార్య కూడా ఒకసారి అన్నది అన్నం తింటున్నప్పుడు ఇలాంటి కష్టపడుతున్న వాళ్ళకి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేయాలి మీరు తప్ప ఇలాంటి అన్యాయం ఉన్న వాళ్ళు టికెట్ ఇప్పించుకొని మీ విలువ తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నది. కానీ విలువని ఇచ్చినటువంటి నేను నన్ను నాకు చేసుకోవడము నాకేం జరిగిందా మీరు అనుభవిస్తారు. ఒకసారి ఈటల రాజేందర్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి సాయి ఉండండి. రాత్రి ఆయన టార్గెట్గానే దాడి జరిగింది. ఇంత అన్యాయం. పల్లా రాజేశ్వరరెడ్డి అంటోడు ప్రమాదకరమైన వస్తువు అని నేను వెనుక నుంచి మొత్తుకున్నా. వాని కాళ్ళు లేని సుగుణాలు లేవు. వాడు ఏది మన నాలుముత్సండి మనిషాడు దొంగ. కట్టుబడి తీసుకుపోయి అక్కడ నేను మొదటి నుంచి మొత్తుకున్నా వాడు మేకప్ అనే పులి అని చెప్పి. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి దాడులకు పాల్పడి రాళ్ల దాడులు చేసి కట్టెల దాడి ద్వారా అక్రమంగా గెలవాలనుకోవడం దీన్ని మించిన సిగ్గుచేటు కార్యక్రమం ఇంకొకటి లేదు. ఓడిపోతామని భయంతో ఇదంతా. నువ్వు నిజంగా గెలిచేది ఉంటే ఈ దాడులు ఎందుకు? ఆఖరికి పోలీసు వాళ్ళని కొడతావా పల్లా రాజేశ్వరరెడ్డి? పోలీసు వాళ్ళని కొడతావా? పాపం వాళ్ళు అలా టీఏ గుడిస్తలేరట. టీఏలు గతిలో బిఏలు గతిలో మీదికేను వాళ్ళ మీద దాడులు. చిల్లరగాడు. ఇగో ఇదే ఇగో ఈయనే గడ్డం సాయి.